నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు వరంగల్ గ్రామీణ జిల్లా అధికారులపై మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం జిల్లా పరిస్థితి దిగజారుస్తున్నారని మండిపాటు రుణమాఫీపై భాజపా కిసాన్ మోర్చా ఆందోళన వ్యవసాయ శాఖ కమిషనరేట్ ముందు ధర్నా దేశంలో 482 వేలకు తగిన క్రియాశీల కేసులు ఇప్పటికి 35 కోట్ల మందికి పైగా టీకా పంపిణీ కర్ణాటకలో ప్రకృతి ప్రేమికుడి హరిత సంకల్పం బంజరు భూమిలో పదేళ్లలో అడవి ఆవిష్కృతం జపాన్లోని అటామీలో విరిగిపడిన కొండచరియలు 80 మంది గల్లంతు ముగ్గురి మృతి వరంగల్ గ్రామీణ జిల్లా ఆత్మకూరులో జరిగిన సమావేశంలో అధికారుల తీరుపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యర్థాలు అలాగే ఉన్నాయని జిల్లా పరిస్థితి ఏమీ బాగోలేదని వ్యాఖ్యానించారు. కలెక్టర్, ఆర్డీఓ, ఎంపీడీఓ, మిషన్ భగీరథ అధికారులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆత్మకూరు మండలంలో 3,21,00,000 రూపాయలతో నూతన రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. చేపలను దిగుమతి చేసుకునే రాష్ట్రం ఇవాళ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మొబైల్ ఫిష్ అవుట్లెట్ వెహికల్స్ మత్స్యకారులకు ఆర్థిక పుష్టిగా నిలుస్తాయన్న మంత్రి ప్రజలకు ఆరోగ్య పుష్టి లభిస్తుందని చెప్పారు. సిద్దిపేటలో మొబైల్ ఫిష్ అవుట్లెట్ సంచార వాహనాన్ని హరీష్ ప్రారంభించి మహిళా మత్స్య సంఘ సభ్యులకు అందజేశారు. త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో చేపల సంచార వాహనాలు ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. సిద్దిపేట సొసైటీకి మరో 2 యూనిట్లు ఉన్నాయని అవసరమైన మత్స్యకార ఔత్సాహికులు ముందుకు రావాలని మంత్రి కోరారు. రైతుల రుణాలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ భాజపా కిసాన్ మోర్చా నాయకులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్ ముందు ధర్నా చేశారు. 100,00,000 రైతుల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాఫీ చేయట్లేదని అన్నారు. రుణమాఫీ కానందువల్ల రైతు బంధు సాయం కూడా అన్నదాతలకు అందడం లేదని ఆరోపించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని రాష్టంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ధాన్యం తడిసినా మరే ఇతర కారణాల వల్ల రైతులు నష్టపోయినా కేంద్ర పథకంతో నష్టపరిహారం వస్తుందని పేర్కొన్నారు. తమ డిమాండ్లను వ్యవసాయ శాఖ కమిషనర్ను కలిసి విన్నవించుకుందామంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. కిసాన్ మోర్చా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. రైతులకు 100,00,000 రుణమాఫీ చేస్తానని మోసం చేసింది. అధిక వర్షాలు మిగతా యొక్క కారణంగా రైతులు నష్టపోతున్నారు. అందుకోసమే ఫసల్ బీమా యోజనను ఇక్కడ అమలు పరచాలనేదే మా యొక్క 2 మేజర్ డిమాండ్స్. ఈ రాష్ట్రంలో లేదంటే ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన నష్టపరిహారం కోసం రైతులకు గనక బిల్లు ప్రవేశపెట్టినా మేము ఆహ్వానిస్తాం. కానీ అది చేయకుండా ఇది చేయకుండా రైతులు కేంద్ర ప్రభుత్వం కట్టే యొక్క ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ప్రీమియం చెల్లించకపోవడం వలన రైతులకు నష్టపరిహారం వస్తలేదు. ఎద్దేడిచిన వ్యవసాయం, రైతు ఏడ్చిన యొక్క రాజ్యం ఎప్పుడు కూడా బాగుండదు. ఇవాళ రైతును ఏడిపిస్తున్న యొక్క ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ మనుగడ కొనసాగించదు. అందుకోసమే రైతుల విషయంలో ఈ అన్యాయాన్ని ఆపాలని, రైతుల డిమాండ్ నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎస్, రైతులకు 100,00,000 రుణమాఫీ ఒకే విడతలో చేయాలంటూ బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. హైదరాబాద్లోని వ్యవసాయ కమిషనరేట్ ముందు ఆందోళనకు దిగడంతో కొంత పోలీసులు ఈ ఆందోళనకు అనుమతి లేదంటూ వారిని ఎక్కడికక్కడికి నిలువరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు, ఇటు కిసాన్ మోర్చా నేతలకు కూడా కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ రైతులు అదేవిధంగా కిసాన్ మోర్చా నేతలంతా కూడా ఎల్బీ స్టేడియం సమీపంలో బైఠాయించి తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. రైతు ఈ కిసాన్ మోర్చా ఆందోళనకు
संबंधी ప్రధాన డిమాండ్లేంటి వారు ఏ నినాదంతో ఇది చేస్తున్నారు చెప్పేందుకు మనతో కిసాన్ మోర్చా నేతలు ఉన్నారు చెప్పండి సార్ మీరు ఏ నినాదంతో ఈ డిమాండ్లు చేస్తున్నారు ప్రధానంగా 2018 ఎన్నికల మానిఫెస్టోలో కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మేము 100,000 రూపాయల లోపు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు ఈ రోజు మోసం చేస్తున్నారు ఈ రోజు మోసం చేసి మాట తప్పినారు దాన్ని అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తా ఉంది ప్రధానంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అతివృష్టి వచ్చినప్పుడు అనావృష్టి వచ్చినప్పుడు రైతు నష్టపోతున్నాడనే ఉద్దేశంతోనే పంటల బీమా యోజనను తీసుకొచ్చి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం సైందవ పాత్ర పోషిస్తూ తెలంగాణలో ఈ రోజు రైతులకు అందకుండా అంత మంచి పంటల బీమా యోజనను అడ్డుకుంటుంది దాన్ని తెలంగాణను అమలు చేయాలని చెప్పి రెండు నినాదాలతోని ఇలా భారతీయ జనతా కిసాన్ మోర్చా రైతులతోని కలిసి వ్యవసాయ కమిషనరేట్ ముందు ఆందోళన నిర్ణయించాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో ఆందోళన ప్రారంభం కాకముందే పోలీసులు అతి ఉత్సాహంతోనే నిర్బంధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజాస్వామ్యంలో ఇలా ఉద్యమాల ద్వారా ఏర్పడేటువంటి తెలంగాణలో ఉద్యమాలే వద్దని చెప్పి ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే వివరిస్తున్నదో పోలీసులు కూడా అతి ఉత్సాహం చేస్తున్నారు ఈ రోజు మేమని ఐఎస్ఐఎస్ఐ తీవ్రవాదులమా రైతులము ఇలా కిసాన్ మోర్చా నాయకులము ప్రజాస్వామ్యయుతంగా నిరసన చేయడానికి వచ్చాం మేమేం అడుగుతున్నాం 2018 నీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో 100,000 రూపాయల లోపు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేసినా అమలు చేయమని అడుగుతున్నాం ఇలా పంటల బీమా యోజన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడితే అన్ని రాష్ట్రాలు దాన్ని ఉపయోగించుకుంటుంటే నువ్వు సైందవ పాత్ర పోషిస్తున్నావు రైతులను ఇక్కడ కూడా బీమా పథకాన్ని వర్తింపజేయమని అడుగుతున్నాం ఈ న్యాయమైన డిమాండ్లను ఇలా వ్యవసాయ కమిషనరేట్కు ఇలా విజ్ఞప్తి చేయడానికి రైతులతో కలిసి వస్తే మేమన్న తీవ్రవాదులమా మా దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా ఈరోజు పోలీసులు అతి ఉత్సాహంతో ఎల్బి స్టేడియంలో గేట్లు వేసి కనీసం ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసేటువంటి హక్కు కూడా లేకుండా చేయడాన్ని ఇలా భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున మేము తీవ్రంగా నిరసిస్తున్నాము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఏదైతే ఉద్యమాలను అణిచివేస్తున్నావో అదే ఉద్యమాలతో నిన్ను బొందబెడతావు ఈ తెలంగాణ ప్రజలు ఇలా ఎద్దు వేసిన వ్యవసాయము ఇలా రైతు ఏడ్చినటువంటి వ్యవసాయం అనేది ఏదైతే ఉంటుందో ఇలా ఆ రాష్ట్రానికి ఆ ప్రాంతానికి మంచిది కాదు ఇలా కేసీఆర్ ప్రభుత్వాన్ని గమనించాలి రైతు బంధు ఇస్తానని చెప్పి డబ్బా కొట్టుకుంటున్నావు ఏమైపోతుంది నీ రైతు బంధు అకౌంట్లో పడంగానే బ్యాంకర్లు ఇలా పాత అప్పులకు జమ వేసుకుంటున్నారు ఇలా బ్యాంకులల్లా ఇలా ఎక్కడ కూడా రుణ సదుపాయం అందేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇలా మేము రైతాంగ సమస్యల కోసం ఇలా మేము ఇలా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేయడానికి వస్తే ఇలా మమ్మల్ని దుర్మార్గంగా అడ్డుకునేటువంటి ప్రయత్నాన్ని భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇది రైతుల రుణమాఫీ ఏదైతే ఉందో అది నాలుగు విడతలుగా చేయడంతో తీవ్ర నష్టం జరుగుతుంది రైతు బంధు ఇస్తామంటూ గొప్పలు చెబుతున్నటువంటి ప్రభుత్వము ఆ రైతు బంధు అనేది అప్పుల వడ్డీలకు మాత్రం కూడా సరిపోవట్లేదంటూ వారంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు అయితే అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఫసల్ బీమా యోజనతో రైతులకు లబ్ధి చేకూరుతుంటే తెలంగాణలో మాత్రము ఆ ఫలాలు అందకుండా చేస్తున్నారు అంటే రైతులకు పంటకు సంబంధించి ఏదైనా నష్టం వాటిల్లితే దానికి బీమా కల్పించే అవకాశం కూడా తెలంగాణలో లేకుండా పోయింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫసల్ బీమా పథకాన్ని కూడా రాష్ట్రంలో అమలు చేసేలాగా చర్యలు తీసుకునే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఏదైతే వ్యవసాయ కమిషనరేట్కు తమ వినతి పత్రం ఇచ్చేందుకు వస్తే పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తూ తమని ఎక్కడికక్కడ అడ్డుకోవడం ఇదంతా ఒక రాక్షస పాలనకు దారితీస్తుందంటూ కూడా బీజేపీ కిసాన్ మోర్చా నేతలు ఆరోపిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100,000 రూపాయల రుణమాఫీ అనేది ఒకే విడతలో చేయడము అదేవిధంగా ప్రధాని ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయడమే తమ ప్రధాన డిమాండ్ అంటూ కూడా వారు చెబుతూ ఉన్నారు కెమెరామెన్ రమేష్తో విద్యా సాగర్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్ ధన్యవాదాలు విద్యాసాగర్ విద్యార్థులకు కరోనా వ్యాక్సిన్ పూర్తయ్యే వరకు ఇంజనీరింగ్ డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు శ్రీనగర్ కాలనీలోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసాన్ని ముట్టడించాయి జేఎన్టీయూ ఓయూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన నిర్వహించారు కరోనా వేళ జేఈఈ మెయిన్స్ సిబిఎస్ఈ లాంటి కేంద్ర పరీక్షలే వాయిదా వేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడం విద్యార్థుల ప్రాణాలతో చెలకాటం ఆటమేనని ఆరోపించారు 18 ఏళ్లు నిండిన వారికి ఈ మధ్య టీకాలు ప్రారంభించగా చాలా మంది విద్యార్థులు వ్యాక్సిన్ తీసుకోలేదని అన్నారు ముందు విద్యార్థులకు వ్యాక్సిన్ అందించి తర్వాత పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు పరీక్షలు ఆన్లైన్లో నిర్వహిస్తామంటూ వర్సిటీలు నోటిఫికేషన్ ఇచ్చాయని కానీ ఇప్పుడు ఆఫ్లైన్లో నిర్వహిస్తున్నాయని అన్నారు కనీసం ఆన్లైన్లోనైనా నిర్వహించాలని డిమాండ్ చేశారు పరీక్షల కేంద్రాల వద్ద విద్యార్థులను అడ్డుకుంటామని అన్నారు సంబంధించినటువంటి
విద్యార్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి పలువురు విద్యార్థి సంఘాల నాయకులను పిలిపించుకొని మాట్లాడారు. ఇప్పటికిప్పుడు పరీక్షలను వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేసిన మంత్రి విద్యార్థులు కోరిన చోట పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అన్ని ఆలోచించే ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తుందని వివరించారు. ఉన్నతాధికారులతో చర్చించి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో పరీక్షల నిర్వహణ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. బాలక్షేమమే కదా కావాల్సింది. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ భవిష్యత్తు తరాలకు కాబోయే భావి తరాలకు నిర్మాత భావి నిర్మాత అట్లా ఉంటుంది కదా, కనీసం వాళ్ళైనా పోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు చెప్పారు వాళ్ళు కొంతమంది ఆఫ్లైన్లో కొంతమంది ఆన్లైన్లో అంటున్నారు, ఆ డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడారు. ఇంజనీరింగ్ డిగ్రీ పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు మంత్రి నివాసం వద్దే కూర్చుంటామని విద్యార్థులు అక్కడే బైఠాయించారు. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా వినకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఈ రోజు జేఎన్టీయు పరీక్షలు మొదలయ్యాయి. రేపటి నుంచి ఓయూ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మీర్పేటలోని టీకేఆర్ కళాశాల, మైసమ్మగూడలోని మల్లారెడ్డి వర్సిటీ, ఇబ్రహీంపట్నంలో శ్రీ హిందూ కాలేజీ కేంద్రాలకు పరీక్ష రాసేందుకు వచ్చిన ఇంజనీరింగ్ విద్యార్థులను విద్యార్థి నాయకులు అడ్డుకున్నారు. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పరీక్ష రాసే విద్యార్థులు లోనికి అనుమతించారు. డిగ్రీ పీజీ పరీక్షలు ఇప్పటికే ప్రారంభమైనందున జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఎన్ఎస్యుఐ రాష్ట అధ్యకుడు హైకోర్టును అనుమతి కోరారు. చివరి నిమిషం వరకు ఏం చేస్తున్నారని పిటిషనర్ను ప్రశ్నించిన హైకోర్టు డిగ్రీ పీజీ పరీక్షల అంశంపై అత్యవసర విచారణ చేపట్టేందుకు నిరాకరించింది. పరీక్షలు ప్రారంభమైనందున జోక్యం చేసుకోలేమన్న ఉన్నత న్యాయస్థానం లంచ్ మోషన్ పిటిషన్కు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. దేశంలో రోజువారీ కరోనా కేసులు 40,000 దిగువకు చేరాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు 39,796 పాజిటివ్ కేసులు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులతో కలిపి దేశంలో మొత్తం కోవిడ్ కేసులు 3,05,89,229కి చేరాయి. వైరస్ కారణంగా మరో 723 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు 4,02,728 మంది కోవిడ్తో మరణించారు. వ్యాధి నుంచి కొత్తగా 42,352 మంది కోలుకోగా ఇప్పటిదాకా 2,97,430 మంది వైరస్ను జయించారు. దేశంలో ప్రస్తుతం 4,82,71 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా ఈ ఉదయం వరకు 35,28,92,046 డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. సెల్ఫీ సరదా ముగ్గురు బాలికలను బలి తీసుకుంది. సాయంత్రం పొలం దగ్గర నుంచి ఇంటికి బయలుదేరిన బాలికలు తెల్లవారేసరికే మార్గమధ్యంలో శవాలుగా తేలారు. రాత్రంతా వెతికిన తల్లిదండ్రులు ఉదయం బిడ్డల మృతదేహాలు చూసి బోరున విలపించారు. మృతుల్లో ఇద్దరు అక్కాచెల్లెలు కాగా మరొకరు సమీప బంధువు. నిర్మల్ జిల్లా తానూరు మండలం సింగన్గావ్లో విషాదం చోటు చేసుకుంది. గ్రామ శివారులోని చెరువులో పడి ముగ్గురు బాలికలు మృతి చెందడం కలకలం సృష్టించింది. అక్కా చెల్లెళ్లు ఎల్మె వైశాలి, అస్మిత, వారి బంధువు లహుబందే అంజలి నిన్న ఇంటి నుంచి పొలానికి వెళ్లారు. అక్కడే సరదాగా గడిపారు. తమతో పాటు తెచ్చుకున్న ఆహార పదార్థాలు తిన్నారు, ఫోటోలు దిగారు, మధుర జ్ఞాపకాలను సెల్ఫీల్లో బంధించుకున్నారు. ఇదే సరదా ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది. ప్రకృతి మధ్య ఫోటోలు దిగాలనుకున్న బాలికలు ముగ్గురు సమీపంలోని నీటి కుంట వద్దకు వెళ్లారు. తిరిగి ఇంటికి చేరుకోలేదు. బాలికల రాక కోసం ఎదురుచూసిన తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పొలం వద్దే ఉండిపోయారా అని మరోసారి వెళ్లి చూసినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే రాత్రి కావడం వల్ల తెల్లారి మరోసారి వెతికారు. ఏమైందో ఏమో, తెల్లారేసరికి ముగ్గురు శవాలుగా తేలారు. ముందు ఇద్దరి మృతదేహాలను బయటకు తీసుకొచ్చిన స్థానికులు తర్వాత మరొకరిని గుర్తించారు.
పొద్దున 9 గంటలకు సేల్లకు కలవడానికి పోయిండు. అయితే కలవడానికి పోతే వీళ్ళకు ఇక నిన్న ఆదివారం ఉండే పిల్లలకు ఆదివారం ఉంటే క్లాసులు లేవు ఏం లేవని ఆయన ఏమన్నాడు. ఇక మా చుట్టాలు ఒక పిల్ల వచ్చింది, ఆ పిల్లతోని ముగ్గురు కలిసి సేని శుద్ధమని పోయిండు. అమ్మ దగ్గర పోయిండు, అమ్మ దగ్గర పోతే అమ్మ ఎండ ఉన్నది కొంచెం నిడ కూసుందామని అన్నాడు. అయితే ఆ ఇలా అమ్మ ఏమన్నది, నేనైతే కూసుంటా కానీ మీరే ఎందుకు వచ్చింది ఇప్పుడు ఈ ఎండల ఇంటికి వెళ్ళి, మీరు ఇంటికి వెళ్ళిండి. అయితే ఇంటికి వెళ్తా వెళ్తా అని మా ఇంకా కింది సేనులా వచ్చి కూసుండి అక్కడ మన వాటర్ ప్యాకెట్లు ఇంకా అది మన చిప్స్ ప్యాకెట్స్ అది అన్ని తిని తాగి ఇక ఏం ఆలోచించింది లేక ఏమి లేక అక్కడ ఒకటి శని కొన్నారు మా అన్న. అయితే ఆ శనికు శుద్ధమని పోయిండు, మన చెరువు దగ్గర శని ఉన్నది. అయితే అక్కడ ఏం జరిగింది ఏం లేవు, ఇక మాకు నాకైతే గుర్తు లేవు. నేను ఇక అటు తీసుకుని వెళ్తా పొద్దున సాయంత్రం వస్తా. అయితే దానికోసం నేను అచ్చనుగా ఇక ఆలో ఏమన్నట్టు బాడీ లేవు పార్కీ లేవు ఎటు పోయి ఏమేమంటే అట్లనే అటు ఆడ పెట్టేసి శనికి పోయాం. శనికి పోయి శనికి చూసినాం, చెరువులో కూడా చూసినాం, కొంచెం సాయంత్రం అయిపోయింది. అయితే ఎంపిక అని రాలి. అయితే ఇలా పొద్దున పోతే ఇదేమిది అది లేదు సార్, ఎవ్వరి మీద అనుమానం ఏం బిలు మాకు అనుమానం ఏం బిలు ఎవ్వరి మీద కూడా లేవు అనుమానం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సెల్ఫీ సరదా వల్లే ప్రాణాలు కోల్పోయి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సాయంత్రం దాదాలావు అనే వ్యక్తి మా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ పిల్లలు మరియు వాళ్ళ చుట్టాల అమ్మాయి ముగ్గురు కూడా మిస్ అయిందని పిటిషన్ ఇవ్వడంతో నిన్న రాత్రి మా ఎస్ఐ గారు గర్ల్ మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు చర్చ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వెతుకుతుండగా ఈరోజు గ్రామస్తు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సింగల్గా గ్రామస్తు వార్డులోని ఒక చెరువులో బాడీలు ఒక రెండు డెడ్ బాడీలు లేచినాయి ఉన్నాయని చెప్పగానే మేము వచ్చి చూడగా నేరస్థలాన్ని బట్టి మరియు మాకున్నటువంటి అక్కడ ఉన్న క్లూస్ బట్టి వాళ్ళు సెల్ఫీ తీయడానికి పోయి అక్కడ ప్రమాదశాత్తు పడి చనిపోయినట్టుగా కనబడుతుంది. మేము ఇంకా ఈ కేసులో ఇంకా విచారణ కూడా జరుగుతున్నాం. తర్వాత వివరాలు పరిస్థితి రోజు సరదాగా కళ్ల ముందు తిరిగే ముగ్గురు ఆడపిల్లలు శవాలై కనిపించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో పాక్షికంగా కూలిపోయిన భవనాన్ని బాంబుల సాయంతో అక్కడి సిబ్బంది కూల్చివేశారు. భవనం కూలిన సమయంలో పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతు కాగా వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. శిథిలాలను తొలగించే పనిని వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. భవనం పాక్షికంగా కూలడం వల్ల అందులోకి వెళ్లలేకపోయిన సహాయ సిబ్బంది నిపుణుల సాయంతో భవనాన్ని నేలమట్టం చేశారు. ఇందుకోసం చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 24 మంది మృతదేహాలను తీశారు. మరో 121 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. జపాన్లోని అతామి పట్టణంలో భారీ వర్షానికి కొండచర్యలు విరిగిపడి 80 మంది గల్లంతయ్యారు. ఇప్పటికే 3 మృతదేహాలను వెలికి తీసిన సహాయక బృందాలు గల్లంతైన మిగతా వారిని గుర్తించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొండచర్యలు విరిగిపడి సుమారు 130 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కొనసాగుతున్నందున కొండచర్యలు విరిగిపడే అవకాశమున్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాజధాని టోక్యోకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతామిలో 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా కొండచర్యలు ఒక్కసారిగా విరిగి ఇళ్లపై పడ్డాయని అధికారులు చెబుతున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రస్తుతం ఆర్టీసీకి గడ్డు పరిస్థితి నెలకొంది. ఓవైపు అద్దె బస్సులు నిలిచిపోగా కొత్త టైర్లు లేక మరో 70కి పైగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సర్వీసులు నడపలేకపోతోంది. మరోవైపు పెరిగిన డీజిల్ ధరలు సంస్థకు అదనపు భారంగా మారాయి. బకాయిలు చెల్లించకపోవడంతో ఏ రోజుకు ఆ రోజు డీజిల్ పోయించుకుని తిప్పాల్సి వస్తోంది. లాక్డౌన్ ఎత్తివేయడంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగినా ఆదాయం మాత్రం లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రిజియన్ పరిధిలో 9 ఆర్టీసీ డిపోలున్నాయి. అందులో 506 ఆర్టీసీ బస్సులు, 388 అద్దె బస్సులు ఉండగా వీటిలో 454 బస్సుల్ని వివిధ రూట్లలో నడుపుతున్నారు. మరమ్మతుల కారణంగా 74 బస్సులు, కొత్త టైర్లు లేక మరో 70 బస్సులు డిపోల్లోనే ఉంటున్నాయి. సాధారణంగా బస్సుల ముందు టైర్లు మాత్రమే కొత్తవి వినియోగిస్తారు. కొంత టైర్ అరిగిన తర్వాత దాన్ని వెనుకవైపు ఉపయోగిస్తారు. 2 నెలలుగా కొత్త టైర్లు సకాలంలో అందడం లేదు. ఉమ్మడి జిల్లా పరిధిలోని 38 రూట్లలో ప్రధానమైన 15 మార్గాల్లో అద్దె బస్సులే నడుస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా సర్వీసులు నిలిచిపోగా ఆ తర్వాత బకాయిలు చెల్లించకపోవడంతో యజమానులు బస్సులను తిప్పడం లేదు. ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా సరిపోవడం లేదు. లాక్డౌన్ ఎత్తివేయడంతో ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది. బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగినా ఆదాయం మాత్రం పెరగలేదు. జూలై నెలలో ఆదాయ లక్ష్యం రోజుకు 1,16,00,000 కాగా ప్రస్తుతం 60-70 లక్షలు మాత్రమే వస్తోందని అధికారులు తెలిపారు. అద్దె బస్సుల ద్వారా వచ్చే ఆదాయం పడిపోవడంతో రోజువారీ లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది. మరోవైపు డ్రైవర్ల సేవలను పూర్తిగా ఉపయోగించుకుంటున్నప్పటికీ అద్దె బస్సులు తిరగకపోవడంతో అందులోని కండక్టర్లకు పని లేకుండా పోయింది. మనము ఒక రూట్ లో 5 కంటే ఎక్కువ ఉన్న బస్సుల్లో ప్రయాణం చేస్తున్న బస్సులు ఎక్కువగా తిరుగుతారని దాని అర్థం. ప్రయాణిక పర్టికులర్ గా తాండూరు, మద్దూరు, కొత్తకోట, నవాబ్పేట, హైదరాబాదు ఇలాంటి రూట్లలో మాకున్న 70 బస్సులను ఆ రూట్లలో తిప్పుతూ అదే విధంగా ఒక 10 రూట్లు విలేజ్ లింక్డ్ గా ఈ డిమాండ్ మేరకు ఈ హై ఫ్రీక్వెన్సీ తిరుగుతున్న బస్సులను కూడా అటు పంపడం జరుగుతుంది. టైర్స్ మేము ఇండెంట్ పెడతాము. ఈ మధ్య కాలంలో టైర్స్ రెగ్యులర్ గా రావడం లేదు. దాంతో కొన్ని బస్సులు ఆఫ్ రోడ్ లో ఉంటున్నాయి. మనకి ఈ మధ్యలోనే మళ్ళీ ఒక దాదాపు 6 టైర్లు వచ్చాయి. వాటిని పంపడం జరిగింది. ఇంతకుముందు 18 బస్సుల వరకు ఆగాయి. ఇప్పుడు 12 బస్సులకు వచ్చాము. అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బంది కలిగించే విషయమైనా మేము ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాం. బస్సు నడిపితే ఆదాయం రాని రూట్లలో దాదాపుగా సర్వీసులు నిలిపివేశారు. మరోవైపు బకాయిలు చెల్లించనిదే డీజిల్ సరఫరా చేసేది లేదని సంస్థలు తెలపడంతో డీజిల్ కొనుగోలు దినదిన గండంగా మారింది. మా జిల్లాలో మొత్తం 506 బస్సులు షెడ్యూల్స్ హెల్డ్ ఉన్నాయి. అందులో 454 బస్సులు రోడ్డు మీద తిప్పడానికి ఉంటే మిగతా అన్ని స్పేర్ కింద లెక్కలోకి వస్తాయి. అయితే ఈ 454లో ఒక 74 బస్సులు ఆఫ్ రోడ్ అంటారు. వాటిని అంటే రోడ్ వర్ది కండిషన్ లేని బండ్లని ఆఫ్ రోడ్ అంటారు. ఫ్రంట్ టైర్స్ రిక్వైర్మెంట్ కారణంగా ఒక 70 బస్సుల దాకా మేము తిప్పలేకపోతున్నాం. 70 వస్తే ఇంకొంచెం ఎక్స్ట్రా బస్సెస్ మేము తిప్పగలం. ఈ లాక్డౌన్ కారణంగా ఈ సప్లై చేయడం డిలే అయ్యింది. May 12th నుంచి కూడా అంటే 6 నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ ఉన్నప్పుడు కూడా మాక్సిమం వాల్యూమ్ ఆపరేషన్ చేసింది. అందుకని మాకు ఈ టైర్ అరుగుదల గానీ కిలోమీటర్స్ ఎక్కువ కావడం గానీ జరిగింది. గత నెల మాకు ఆల్మోస్ట్ ఒక 60-70 టైర్లు దాకా వచ్చున్నాయి. ఇప్పుడు డీజిల్ రేట్ పెరగడంతో మేము ఎంత డీజిల్ కొనుక్కోగలమో అంతవరకు మేము బస్సులు నడపగలం. ఈ కారణంగా మేము కొన్ని రూట్స్ మేము ఆపరేట్ చేయలేకపోతున్నాం. మొత్తం హైయర్ బస్సెస్ కూడా అన్ని బిల్స్ క్లియర్ అయిపోయి రోడ్డు మీదకి వస్తే డెఫినెట్ గా మంచి ఎర్నింగ్స్ సంపాదించేది. మొత్తం హైయర్ బిల్స్ 9 కోట్ల దాకా ఉందండి. మానవ చర్యలతో అడవులు కనుమరుగవుతున్నాయి. వేలాది జీవజాతులు ఆవాసం కోల్పోయి ఆహారం దొరక్క అంతరించిపోతున్నాయి. పర్యావరణానికి ఇంతలా విఘాతం కలుగుతున్నా ప్రజలు మాత్రం మొక్కలు నాటడానికి బద్దకిస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఎకరాల కొద్ది భూమిని కొనుగోలు చేసి దట్టమైన అడవిగా మార్చేశాడు. బంజరు భూమిని పచ్చని వనంలా తీర్చిదిద్ది ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త సురేష్ 10 ఏళ్ల క్రితం శివమొగ్గలో 21 ఎకరాల బంజరు భూమిని కొనుగోలు చేశారు. అంతరించిపోతున్న అటవీ సంపదను పునరుద్ధరించాలని సంకల్పించారు. ఆ ప్రాంతాన్ని చిన్న సైజు అడవిగా మార్చాలని ప్రణాళిక రచించారు. పర్యావరణవేత్త అఖిలేష్ సహాయంతో సురేష్ బంజరు భూమిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కొందరు సంరక్షకులను ఏర్పాటు చేసి అటవీ పర్యావరణ అధికారుల సహాయంతో మొక్కల పెంపకం చేపట్టారు. 10 ఏళ్లపాటు సురేష్ సంకల్పం కృషికి ఫలితంగా 21 ఎకరాల బంజరు భూమి హరితహారంలా మారిపోయింది.
ఈ అడవికి ఉషా కిరణ్ అని నామకరణం చేసినట్లు అఖిలేష్ తెలిపారు. ఆ ప్రాంతమంతా 10 ఏళ్ల క్రితం ఎడారిలా ఉండేదన్న ఆయన మొదట కొన్ని మొక్కలను మాత్రమే నాటామని వివరించారు. అధిక శాతం మొక్కలు అడవుల్లో మాదిరిగా సహజంగానే పెరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆయా మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నట్లు ఆయన వివరించారు. After harvesting eucalyptus and acacia, the land was barren, nothing was there. So we thought of raising forest, natural forest. So we started struggling with sunny days and ultimately we became successful in this project. సహజంగా సృష్టించిన ఈ అటవీ ప్రాంతం ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా మారినట్లు అఖిలేష్ తెలిపారు. పర్యావరణవేత్తలు విద్యార్థులకు అధ్యయన కేంద్రమైందని వివరించారు. ఉషా కిరణ్ కు విచ్చేస్తున్న పలువురు ఔత్సాహికులు తాము కూడా సామాజిక అడవుల అభివృద్ధికి కృషి చేస్తామని చెబుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇట్ బికేమ్ ఏ విజిటింగ్ ప్లేస్ ఫర్ సో మెనీ దట్ ఎన్విరాన్మెంటల్ లవర్స్. దే కేమ్ హియర్ అండ్ దే ఫోటోగ్రాఫ్ ది బర్డ్స్ అండ్ దే సీ దిస్ గ్రీనరీ అండ్ some of them are thinking of doing this type of model in somewhere else. This is need of the hour. This is actually climate emergency time for whole world. So we have to raise as much as forest, including to conserving our existing forest. No other technology is available to sink the carbon. It's a very easy and readily available technology. వృక్షాలు జంతుజాలాన్ని కాపాడటమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ అడవి ప్రకృతి పర్యావరణం పట్ల మనుషుల ఆలోచనల్లో మార్పు తీసుకొస్తుందని నిర్వాహకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ జింకాన గ్రౌండ్స్ బయట భారీగా పోలీసులను మోహరించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ ప్రెస్ మీట్ నిర్వహిస్తామని ప్రకటించగా పోలీసులు అనుమతి నిరాకరించారు. అంబుడ్స్మెన్ ప్రకటనపై ఆగ్రహంగా ఉన్న అపెక్స్ కౌన్సిల్ మాత్రం ప్రెస్ మీట్ నిర్వహించి తీరుతామని ప్రకటించింది. అజారుద్దీన్ విజ్ఞప్తి మేరకు జింకాన వద్ద పోలీసులను భద్రత కల్పించారు. హెచ్సీఏ ప్రయోజనాల్ని అజారుద్దీన్ ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారని, నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని, అధ్యక్ష పదవిని సభ్యత్వాన్ని ఇటీవల అపెక్స్ కౌన్సిల్ రద్దు చేసింది. లోధా కమిటీ సిఫార్సుల మేరకు జాన్ మనోజ్ ను నియమించింది. ఈ నిర్ణయాన్ని హెచ్సీఏ అంబుడ్స్మెన్ తప్పుపట్టింది. అజారుద్దీన్ కు ఊరట కల్పిస్తూ హెచ్సీఏ అధ్యక్ష బాధ్యతలు అజారుద్దీన్ తిరిగి స్వీకరించేందుకు అంబుడ్స్మెన్ జస్టిస్ దీపక్ వర్మ అనుమతించారు. అజారుద్దీన్ ను సస్పెన్షన్ చేసిన అపెక్స్ కౌన్సిల్లోని 5 సభ్యుల సభ్యత్వాలను తాత్కాలికంగా రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు అపెక్స్ కౌన్సిల్ సభ్యులు 5 పదవులు చేపట్టకూడదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధపడగా పోలీసులు అనుమతి నిరాకరించారు.